మనం ఎంత అదృష్టవంతులమో నిజంగా మనకు తెలియదు. కొన్ని సందర్భాల్లో మనలో చాలా మంది నేను దృఢష్టవంతుణ్ణి, నా తలనాత ఇంతే, నా బ్రతికింతే, ఇలా తమని తామే నిందించుకుంటూ తక్కువ చేసుకుంటూ మనలో మనం కుమిలిపోతూ ఉంటాం. మనం ఎంత అదృష్టవంతులమో తెలిస్తే మనకున్న సగం అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఎందుకంటే మన మనసులోని బాధలే మన అనారోగ్యానికి మూల కారణం. మరి ఆ బాధలేంటో ఒక్కసారి పరిశీలిద్దాం. ఈరోజు పొద్దున్నే నువ్వు ఏ నొప్పులు బాధలు లేకుండా నిన్నెవ్వరూ లేపకుండా నీకు నువ్వే ఆరోగ్యంగా నిద్ర లేచావంటే దేశంలో నిన్న రాత్రి అనారోగ్యం వచ్చిన 10 లక్షల మంది కన్నా నువ్వు ఒక గొప్ప అదృష్టవంతునివి. అందులో నో డౌట్. నువ్వింతవరకు యుద్ధంలో రక్తపాతం కానీ జైల్లో ఒంటరితనం కానీ కరువు సమయంలో శరణార్థ శిబిరాన్ని కానీ చూడలేదంటే ప్రపంచంలో 200 కోట్ల మంది అనాథల కంటే నీవే గొప్ప అదృష్టవంతునివి అన్న మాట అర్థం చేసుకోండిగా. నువ్వు ఈరోజు ఏ భయము లేకుండా, ఏ ఆయుధం లేకుండా, నీ చుట్టూ 10 మంది అనుచరులు లేకుండా నువ్వు హాయిగా బయట తిరుగుతున్నావంటే 300 కోట్ల మంది నివసించే దేశాలలో నువ్వు లేవన్నమాట. ఈరోజు నువ్వు కడుపు నిండా తిని, ఒంటి నిండా బట్టలు కప్పుకొని, ఓ ఇంటి కప్పు కింద కంటి నిండా నిద్రపోగలిగితే ఈ భూప్రపంచంలోని 50% మంది కన్నా నువ్వు పెద్ద, అతి పెద్ద ధనవంతుడు అన్నమాట. నీ జేబులో ఈ రోజుకి సరిపడా డబ్బుండి, నీ బ్యాంక్ ఖాతాలో భవిష్యత్తుకు అవసరాలకు సరిపడే నగదు నిల్వ ఉన్నట్లయితే ప్రపంచంలో 8% ఉన్న అత్యధిక ధనవంతుల్లో నీ ఒక్కడివి ఉన్నవన్నమాట. నీ తల్లిదండ్రులు బ్రతికి ఉండి వారింకా విడాకులు తీసుకోకుండా వారు నీతోటే కలిసిమెలిసి ప్రేమగా తృప్తిగా జీవిస్తున్నారంటే ఈ ప్రపంచ 15% మంది అనాథ కుటుంబాలలో నువ్వొక్కడివి కాదన్నమాట. జీవితంలో అనాథలు అంటే తల్లిదండ్రులు లేనివారు కాదు, ఉన్న తల్లిదండ్రులను సంతృప్తిగా చూసుకోలేనివాడు అసలైన అనాథలు. అయితే కొందరు సాకులు చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు అలాంటి వారు ఇలాంటి వారు అని. కానీ నువ్వు అలాంటి వాడివే కాకూడదు కదా. నువ్వు నీ భార్య పిల్లలు స్నేహితులు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా తలెత్తుకొని గర్వంగా సమాజంలో తిరుగుతూ ఆహ్లాదకరంగా నవ్వగలిగితే నీ ప్రవర్తన ద్వారా అందరినీ మెప్పిస్తున్నావంటే ఈ ప్రపంచంలో చాలామంది చేయలేనిది నువ్వు చేస్తున్నావన్నమాట. ఇది నిజం. అదే అసలైన హీరోయిజం. నువ్వు ఈ మాటలు చదవగలుగుతున్నావు అంటే ప్రపంచంలో 50 కోట్ల నిరక్షరాస్యుల కంటే నువ్వు అదృష్టవంతుడు అన్నమాట. నువ్వింకా నాకు అది లేదు, ఇది లేదు, ఇంకా ఏదో కావాలని అసంతృప్తిగా ఉన్నావంటే నీకున్న ఆస్తులని, నీ విలువలని, నీ శక్తులని, నీ అదృష్టాన్ని నువ్వు గుర్తించడం లేదని తెలుసుకోవాలి. ఇప్పటికైనా తెలిసిందా ఈ ప్రపంచంలో మీరు ఎంత అదృష్టవంతులు? నాకు తెలిసి మన జీవితంలో తృప్తికి మించిన సంపద మరొకటి లేనే లేదని 1000% చెప్పొచ్చు. ఎటువంటి డౌట్ లేదు. ఇప్పటికైనా మీకు ఏమైనా బాధలు కష్టాలు ఉంటే వాటిని తగ్గించుకుంటూ ఉన్న దాంట్లో మీరు మీ తోటి వారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాం. అందరం అర్థం చేసుకుంటే మరింత కాలం సంతోషంగా ఆనందంగా బ్రతకచ్చు. మనతో పాటు అందరినీ ఆనందంగా బ్రతకనిద్దాం. ఆ ఆనందమైన బ్రతుకులో మనము కూడా ఒక భాగస్వామి అయిదాం. ఇంత మంచి ఆనందమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ కూడా ఈరోజు మనం ఆ భగవంతుని నిందిస్తున్నాం. నాకు అది లేదు, నాకు ఇది ఇవ్వలేదు, వాళ్ళకి అది ఇచ్చావు, నాకు ఇదే ఇచ్చావు అని చెప్పి దేవుని నిందిస్తున్నాం. ఇవి కూడా లేనటువంటి మన కింది స్థాయి వాళ్ళను చూస్తున్నాం మనం ఎంత బాధ కలుగుతుంది. ఒక్కొక్కసారి అటువంటి ప్రాంతంలోకి మనం వెళ్ళాలి. మనం వెళ్ళడమే కాకుండా మన కుటుంబం, మన పిల్లల్ని కూడా తీసుకెళ్ళినప్పుడు వాళ్లకు అసలు జీవితం ఏంటి, ఎలా ఉన్నారు, వాళ్ళ ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఉన్నారు. భగవంతుడు వాళ్ళకంటే మనకి ఇంత మంచి స్థానాన్ని ఇచ్చిండు, ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినందుకు మనం అతనికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఏ రోజైనా భగవంతునికి మీరు ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పుకున్నారా? ఇచ్చిన వాటికి సంతృప్తి లేక ఇంకా ఇవ్వలేదని మనం నిందిస్తున్నాం.
మనకిచ్చిన వాటిని గుర్తించి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆనందంతో జీవించడానికి ప్రయత్నించాలి. ఇది అసలైన జీవితం. సదా మీ సేవలో మీ మడుపు రామ్ప్రకాష్, వెలుగు ఫౌండేషన్, మంచిర్యాల జిల్లా. నమస్తే.